నమస్తే, వెల్కమ్ టు ఆలా మీడియా. ఈరోజు మనం నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారి దగ్గర ఉన్నాము. సో ఈరోజు సార్ని అడిగి అసలు పార్టీలో జరుగుతున్న ఈ ఎమ్మెల్యేలు తారుమారు ఇవన్నీ అపోహలు ఏంటి, ఇవన్నిటికీ కూడా సార్ని అడిగేసి మనం ఈరోజు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం చూస్తే ఎమ్మెల్యేలు తారుమారు అవుతున్నారు, ఇప్పటికే 25 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అని ప్రజల నుంచి ఒక అపోహ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు, ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల నుంచి అపోహ ఏమి రాలేదమ్మా, తారు లేదు మారు లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరో అత్యాశకి గురయ్యి పర్సనల్ అజెండాతో ఎవరో చేసిన కుట్రలో భాగంగా ఎవరైనా ఒకళ్ళు పోయి ఉన్నారేమో, అంతే తప్ప ఆయన కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడే చూసింది ఏంటంటే మీడియాలో అక్కడ 10-20 మంది కార్పొరేటర్లు ఉంటే 18 మంది మళ్ళీ కొత్తగా ఇన్ఛార్జ్గా వేసిన ఆధార ప్రభాకర్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా సమావేశంలో చూడడం జరిగింది, అందరూ మాట్లాడడం జరిగింది. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంటు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంటు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూర్చోబెడితే, ఎవరిని ఇక్కడ మన లీడర్గా పెడితే వాళ్ళ వెనకలు నడుస్తాం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళ దగ్గర మేము ఉండము, వాళ్ళ వెనకలు ఎప్పటికీ ఉండము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆయనకు అర్థమేంటో, ఆయన బలం ఏంటో. సో దయచేసి మనం వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థని చూసి మనం ముందుకెళ్ళాలి తప్ప, వ్యవస్థకు అనుగుణంగా వెళ్ళాలి తప్ప, మనతో వ్యవస్థ నడవాలి, మన వెనకాల వ్యవస్థ నడవాలని అనుకోవడం అది మూర్ఖత్వం అవుద్ది. మన బలం ఏంటి, ఇప్పుడు ఆర్గనైజేషన్లు ఉంటే, పార్టీలు ఉంటే, పార్టీ బాగుంటే మనం బాగుంటాం, అధినాయకుడు బాగుంటే మనం బాగుంటాం తప్ప, ప్రతి ఒక్కడూ అధినాయకుడు అనుకుంటే లేదంటే ప్రతి ఒక్కడూ అందరికంటే గొప్పడం అనుకుంటే పార్టీలో అది ఎప్పటికీ కూడా నిజం కాదు. ఇప్పటికి ఆయనకు అర్థమేంటది ఆ విషయం కూడా పశ్చాత్తాపడుతూ ఉండొచ్చు. బహుశా ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన తాపత్రయపడే అవసరం కూడా ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఇప్పటికే మనం చూస్తే నెల్లూరు జిల్లా నుంచి 3 మంది ఎమ్మెల్యేలు లైక్ కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని మారిపోయారు, టీడీపీ పార్టీలోకి వెళ్ళారు. సో ఎందుకు అలా జరిగిందంటారు? ఇంకా వెళ్ళలా ఆయన, అత్యుత్సాహంతో అత్యాశతో ఆయన చేసిన పనిగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవంతో ఆయన మాట మీదే వెళ్తున్నారు తప్ప ఇంకో విధంగా ఎవరు ఆలోచించట్లేదు. కొడాల నాన్నగారిని మాట్లాడారు, మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడారు, బాలినేని గారు మాట్లాడారు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేసి నడుస్తూనే ఉన్నారు తప్ప ఇంకో డీవియేషన్ అనేది, ఇంకొక ఆలోచన అనేది ఏ లీడర్లోనూ ఏ ఎమ్మెల్యేను కూడా లేదని నేను భావిస్తూ ఉన్నా. ప్రజలు కూడా అదే భావిస్తూ ఉన్నారు, అదే నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏం కావాలో అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి ఈక్వల్గా అవకాశం ఇచ్చి, అందరికీ కూడా గౌరవాన్ని ఇచ్చి, అందరికీ కావాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి, రాష్ట్రం నలుమూలల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అవసరమైన చోట ప్రతి చోట కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. ఆయన్నే ప్రజలంతా గౌరవిస్తారు తప్ప ఇండివిజువల్గా లీడర్ని గౌరవించే పరిస్థితి ఉండదు. రైట్ సార్, ఇప్పుడు మనం చూస్తే 175కి 175 సీట్లు మనం తెచ్చుకోవాలి అని చెప్పి సీఎం జగన్ గారు టార్గెట్ అయితే పెట్టారు, ఆ టార్గెట్ని రీచ్ అవుతారంటారా? తప్పనిసరిగా రీచ్ అవుతారమ్మా, ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఏకదాటి మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 175కి 175 ఇచ్చి గౌరవించుకోవాలి, ఆ ప్రేమను చాటాలి. ఆయన మనకి ఏమైతే ఇస్తున్నారో దానికి ప్రతిఫలంగా 175 సీట్లు ముఖ్యమంత్రి గారికి ఈ 2024 ఎలక్షన్లో అందివ్వాలని చెప్పేసి తప్పనిసరిగా కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ప్రజలంతా తప్పనిసరిగా మేము సాధిస్తాం దాన్ని.